నమస్కారం శ్రీ అచార అనంతకృష్ణ నమస్కారం లాస్ట్ టైం వీడియోస్లో మాత్రం మీరు మనం పాతయ్య చేసిన ఏవైతే అనుభూతిని ఒక్కసారి మళ్ళీ పంచినట్టు అనిపించింది ఒకసారి సంతోషం అంటే ఏమవుతుందంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత పాతయ్య మర్చిపోవడం జరుగుతుంది అవును అవును అప్పుడు కూడా మళ్ళీ గుర్తు చేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారన్నమాట అవును అంటే అన్నీ మిళితం చేసుకున్నప్పుడే మన జీవితం అనేది సామరస్యంగా సమృద్ధిగా జరుగుతుంది అందుకోసం మనం గుర్తు చేస్తాం అప్పుడు యాక్చువల్గా ఆ సబ్జెక్ట్ దాటి ముందుకు వచ్చాం మనం చాలా 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 దాటి మహారాజా భోజనం అని మనల్ని మనం చూసుకో మర్చిపోయారు మళ్ళీ మళ్ళీ మర్చిపోయారు నేను చెప్తున్నాను ఎవ్రీ మంత్ ఒక స్టార్ హోటల్కి ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాలి అవును ఫోటోలు పెట్టాలి మా గ్రూప్లో ఎవ్రీ మంత్ గోల్డ్ కొనాలి ఓకే గోసేవ చేయాలి గురువులకు దక్షిణలు ఇవ్వాలి టెంపుల్స్లో మీరు డబ్బులు ఇవ్వాలి సామాజిక సేవ చేయాలి అనాథాశ్రమాలకు వాటి వీటికి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక అమౌంట్ వచ్చింది ఒకటి చేస్తారు కదా తృప్తిలో ఉంటారు మిగతా అని మర్చిపోతారు ఎలా ఉండాలంటే నిరంతర ఎలా ఉండాలంటే నిరంతర ప్రక్రియలాగా ఉన్నప్పుడు మాత్రమే నీ జీవనం అనేది సమృద్ధిగా సంపూర్తిగా ఆనందంగా సౌక్యంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది మనం మళ్ళీ ఒకటి చేసి ఒకటి మర్చిపోయినామంటే మళ్ళీ ఇన్బ్యాలెన్స్ అవుతుంది ఆ ఇన్బ్యాలెన్స్ కాకుండా చూసుకోండి అందుకే మనం మళ్ళీ గుర్తు చేస్తాం అందరూ ఏం చేస్తుంటే హాయిగా తిని ప్రశాంతంగా పడుకుని ఉంటున్నారు ఇంకేం ఆలోచించట్లేదు అంటే హాయిగా తిని పడుకోవడం అనేది అలవాటుగా మారిపోయింది చాలామందికి కూడా అలవాటుగా మారిపోయింది ఆ అలవాటులో ఏం చేస్తున్నారంటే ఇంకా వేరే ఆలోచన లేదు లైఫ్ అంటే ఏంది నేను ఏం చేసుకోవాలి ఎలా ఎదగాలి ఇవి ఆలోచన లేవు చాలామందికి కూడా రాత్రిగానే హాయిగా తిని పడుకుంటున్నారు వీరైతే ఏం పని లేదు ఇప్పుడు నేను చెప్పాను యాభై అరవై సంవత్సరాలు రిటైర్మెంట్ అయిపోయింది ఇంకా వాళ్ళకి ఏం పని ఉంటుందంటే ఊరికే టీవీలు చూడాలి తినడం పడుకోవడం తప్ప ఇంకేం లేవు ఏమైనా ఫంక్షన్ ఉంటే పోయి రావడం అంతే అంటే వాళ్ళు మా లైఫ్ అయిపోయింది అని డిసైడ్ అవుతున్నారు అలాగే రోజు పడుకొని నిద్రపోయే వాళ్ళు కూడా మా లైఫ్ ఉంది అని డిసైడ్ అయిపోతున్నారు ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా లేదు ఆగి తిని పడుకునేవాడికి రిటైర్ అయిన వాడికి తేడా ఏం లేదు ఇది ఎలా ఉంటుంది గాని గెద్దు లైఫ్ అంటారు దీన్ని మనం గాను గెద్దు లైఫ్ ఓకే ఆ ఎద్దుకి గాను కట్టిన తర్వాత అన్నీ తిరుగుతుంది గంట పై బయటికి పోలేదు అది బయటకి పోలేదు ఏం చేయలేదు అలాంటి లైఫ్ అనేది మనం బతుకుతున్నాం కాబట్టి ఆ లైఫ్ నుంచి మనం బయటికి రావాలి ఫస్ట్ ఎలా బయటికి రావాలి బయటికి రావాలంటే మనం ఏం చేయాలంటే ముందుగా సృజనాత్మకమైనటువంటి ఆలోచన చేయగలగాలి మనకంటే లైఫ్ అనేది బోర్ రావద్దు నేను ఒకప్పుడు కూడా చెప్పాను ఒక వీడియోలో డబ్బు ఒక స్థాయిలో సంపాదించిన తర్వాత డబ్బు మీద మన బోరు కొడుతుంది బోరు కొట్టేసి ఇంకేముంది అన్నీ చూసేసాం కదా అని ఒక ఆలోచనతోని నీ ఒక ఆలోచనలన్నీ ఆగిపోవడం జరుగుతుంది అంటే స్తబ్దత అనేది ఏర్పడుతుంది ఏదైనా కానీ మీరు ఒక స్టేజ్ నుంచి ఒక పెద్ద స్టేజ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్తబ్దత ఏర్పడుతుంది ఇప్పుడు ఒక మెడిటేషన్ కానీ ఒక డెప్త్కి వెళ్ళిన తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత మెడిటేషన్ చేయడం ఆపేస్తాడు వాడు ఎందుకంటే అన్ని అర్థమైపోతుంటాయి ఇంకా మళ్ళీ మనం మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఇప్పుడు ఒక ప్రాథమిక స్టేజ్లోనే మనం మెడిటేషన్ చేయాలి అలాగే ఒక స్టేజ్కి వెళ్ళి డెప్త్ అన్ని తెలుసుకున్న తర్వాత మెడిటేషన్ చేసే అవసరం లేదు ఎందుకంటే అన్ని దృశ్యాలు కనిపిస్తుంటాయి కళ్ళ ముందు అన్ని అర్థమైపోతుంటాయి అంటే సిక్స్ సెన్స్ పవర్ వస్తుంది ఇప్పుడు అనేది ముందే తెలుస్తుంది ఒక వ్యక్తి వచ్చే ఉంటే కూడా ముందే తెలుస్తుంది అన్నీ ముందే తెలిసిపోయిన తర్వాత కానీ కొత్త మళ్ళీ సాధన చేసేది ఏంటి అలాగే డబ్బు విషయంలో కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏమేమి కావాలని అన్ని అనుభవించేసిన తర్వాత స్తబ్దత ఏర్పడుతుంది ఆ స్తబ్దత ఏర్పడకుండా అలాగే మనం ఏదో రోజువారి పనులు చేస్తున్నాం హాయిగా నిద్రపోతున్నాం ఇంతకంటే వేరే ఆలోచనలు లేవు కాబట్టి మన జీవితానికి కొత్త కొత్తదనాన్ని ఇవ్వాలి కొత్త దానాన్ని ఇవ్వాలన్నప్పుడు మనం ఏంటంటే మన ఆలోచనలన్నీ సృజనాత్మకత వైపు మనం ప్రయాణం చేయాలి సృజనాత్మకత వైపు ప్రయాణం చేయాలంటే మనం ఏం చేయాలంటే మనకు మనమే కొత్త విషయాన్ని కనుగొనడం కానీ లేదంటే కొత్త పద్ధతుల్లో మన జీవితాన్ని ఇంకా ఎలా సాగదీయాలనేది కానీ లేదంటే కొత్త అభిరుచుల లోటు చేసుకోవడం అనేది చేయాలి అప్పుడు మీకు ఈ జీవితం అనేది బోర్ రాదు అలాగే మీరు ఏ స్థాయికి వెళ్ళినా సరే మీరు అలాగే యాక్టివ్గా ఉంటారు ఎప్పటికి కూడా మీరు ఆఫ్ డెత్ వరకు కూడా యాక్టివ్ ఉంటారు లేదంటే ఏమైపోతుంది నిరసించిపోయి స్తబ్త అనేది ఏర్పడుతుంది ఆ స్తబ్దతలు ఏమైపోతుంది మళ్ళీ అన్ని కోల్పోయి మళ్ళీ జీరోకి వచ్చేస్తారు ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి రాని ఒకటి మీరు ఏం చేస్తారంటే మనం హాయిగా నిద్రపోతున్నాం ఎప్పుడైతే నిద్రపోతున్నామో ఆ నిద్రపోయే ముందు మేము కళల్ని అన్నింటినీ చెప్పండి ఎన్నోసార్లు చెప్పినాం మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ నిద్రపోయే ముందు చెప్పండి హాయిగా ముందులా తినేసి నిద్రపోవడం కాదు కరెక్ట్ ఆ టైంలో ఒక సృజనాత్మకతను మీ లైఫ్కి జోడించండి ఎలా ఉండాలి మీ లైఫ్ ఓకే లేదా అలవాట్లు మార్చుకోండి ఇప్పుడు మీరు నేను రోజు అన్నమే తింటాను నాకు అన్నం అయితే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాదు కొద్దిగా రోటీ కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ కొత్త కొత్త రుచులు కానీ మనకిప్పుడు యూట్యూబ్లో కూడా ఎన్నో రుచులు వస్తున్నాయి లేదంటే మంచి మంచి హోటల్స్ ఉన్నాయి అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ తినండి అలా ఏమవుతుందంటే మీ మీ యొక్క మైండ్ అనేది కొత్తదానాన్ని కోరుకోవడం మొదలు అప్పుడు దీని మీద బోర్ రాదు మీకు అలాగే కొన్ని కళలు ఉన్నాయి ఒక చిత్రలేఖనం కానీ లేకపోతే ఇంకేదైనా కావచ్చు ఒక స్కల్ప్టర్ కానీ ఒక శిల్పి కానీ లేదంటే ఇంకేమైనా బోరేడు కళలు ఉన్నాయి ఒక అల్లికలు కానీ లేకపోతే ఇంకో అద్భుతమైన కళాఖండాలు కానీ వాటిని చూడడం కనీసం మీరు చేయలేకపోయినా చూడడం వెళ్ళి అవి ఎక్కడున్నాయి వాటి యొక్క పరిశోధన చేయడం మీ పొద్దుకేం పని ఉండదు అప్పుడు రిటైర్మెంట్ వాళ్ళు కానీ లేకపోతే మామూలుగా ఈ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఏం పని ఉండదు అప్పుడు మనం ఏం చేయాలంటే వీటన్నిటి మీద పరిశోధన చేయడం దానివల్ల ఏమవుతుందంటే లైఫ్ అనేది బోర్ కొట్టకుండా మీ యొక్క జీవితాన్ని ఇంకా కొత్తగా మార్చుకోవడానికి ఇంకా ఉన్నతంగా మార్చుకోవడానికి ఎండ్ ఆఫ్ డెత్ వరకు కూడా ఒక జాయిఫుల్ లైఫ్ మీరు బతకడానికి ఇవన్నీ దోహదపడతాయి మీరు కాబట్టి ఏం చేస్తారంటే పడుకుంటున్నారా పడుకున్నారంటే మీకు అప్పుడు పని స్టార్ట్ అయినట్టు అందరికి పడుకున్న తర్వాత పని కంప్లీట్ అయినట్టు పడుకున్నామంటే అంతే ఆ డే కంప్లీట్ అయిపోయింది ఇంకేం పని లేదు కాబట్టే పడుకుంటాం మనం కానీ మనం పడుకున్న తర్వాత పని మొదలు పెడతాం మా సబ్జెక్ట్లో పడుకున్న తర్వాత పని మొదలు పెడతాం ఎలాంటి పని మొదలు పెడతాం మనం డబ్బు సంపద ఐశ్వర్యానికి సంబంధించిన పనిని మొదలు పెడతాం డబ్బు ఎంత కావాలి ఓకే దాన్ని మీరు ఫీల్ కావాలి ఇప్పుడు ఒక రెండు లక్షలు ఉన్నాయనుకోండి ఆ రెండు లక్షలు అంటే రెండు వేల బండలు అయితే ఎంత ఉంటుంది ఐదు వందల బండలు అయితే ఎన్ని బండల్స్ కావాలి ఓకే అవన్నీ మీరు పట్టుకున్నట్టు ఫీల్ అయినట్టు అలా మీరు మెల్లిమెలిగే ఒక్కొక్క సృజనాత్మకత వైపు మీరు ప్రయాణం చేస్తూ కొత్త ధనాన్ని మీ లైఫ్కి జోడించండి అది ఎప్పుడు కరెక్ట్ నిద్రపోయిన తర్వాత వాటిని ఊహిస్తూ పడుకోండి మీరు ఏవేవైతే ఊహిస్తారో అవన్నీ మీకు భౌతిక రూపంలో ముందుంటాయి కాబట్టి తినేసి ముద్దుగా పడుకోకండి పడుకున్న నుంచే మీకు పని స్టార్ట్ అవుతుంది అది మన సబ్జెక్ట్లో ఎన్నోసార్లు చెప్పాను మీరు పడుకున్న తర్వాత సబ్కాన్షియస్ మైండ్ మేలుకుంటుంది దానికి ఏం పని ఉండదు డే అంతా మీతో పనిచేస్తుంది అది తింటుంది తిరుగుతుంది అన్నీ చూస్తుంది మాట్లాడుతున్నాను పడుకున్న తర్వాత దానికి రెండే పనులు ఉంటాయి ఒకటి శ్వాస తీసుకోవడం రెండు జీర్ణక్రియలు చేయడం ఈ రెండే పనులు ఉంటాయి దానికి ఇంకేం పని ఉండదు కాబట్టి ఆ పడుకున్న తర్వాత దానికి పని పెట్టండి మీరు ఆయా నిద్ర ఇబ్బంది ఏం లేదు దానికి పని పెట్టండి మీరు ఏవేవైతే చెప్తారో వాటిని మీకు ఎలా ఇవ్వాలన్నది అది ఆలోచిస్తూ విశ్వం ద్వారా తీసుకొచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది ఏనాడు కూడా ముద్దు నిద్ర పోకండి దీన్ని ఏమంటారంటే అంటే యోగ శాస్త్రంలో యోగ నిద్ర అంటారు అంటే దీన్ని సుషుప్తావస్థ అంటారు సుషుప్తావస్థ అంటే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళారు మధ్యాహ్నం తిన్నారు కాసేపు సోఫా మీద రిలాక్స్ అయినారు నిద్రపోరు మీరు కళ్ళు మూసుకుంటారు బాడీ అంతా టైర్డ్ అయిపోద్ది కానీ మీ ఆవిడ మాట్లాడే మాటలు మీకు వినిపిస్తాయి మీ బాబు వాళ్ళు చేసేదంతా మీకు వినిపిస్తుంది ఎవరు వస్తారు మీకు అంత వినిపిస్తారు కానీ మీరు మాట్లాడారు నిద్రలో ఉన్నట్టే ఉంటారు దాన్ని ఏమంటారు మగధ నిద్ర సుషుప్తావస్థ సుషుప్తావస్థ యోగులు కానీ ఋషులు కానీ వీళ్ళందరూ ఆ సుషుప్తావస్థలోనే వాళ్ళ కళల్ని నిజం చేసుకున్నారు ఇరవై నాలుగు గంటలు మ్యాక్సిమం మీరు సుక్షిప్త అవస్థలో ఉండి మీ కళలన్నింటినీ ఆ సుషుప్త అవస్థలో కళలు కనండి అవన్నీ నిజమవుతాయి ఆ సుషుప్త అవస్థలోనే మాక్సిమం ఉండే ప్రయత్నం చేయండి మీకు నిద్ర పట్టదు మీరు ఎప్పుడైతే ఈ సబ్జెక్టులోకి వచ్చిన తర్వాత మీ బాడీ రిలాక్స్ అవుతుంది అలాగే నిద్ర లేకుంటే ఉండదు మీరు రిలాక్స్ అయినారంటే నిద్రపోయినట్టే కానీ ఆ కళలు అనేటివి అలా తిరుగుతూ ఉంటాయి మీరు ఏవైతే చెప్పారో ఏవైతే కోరుకున్నారో అవన్నీ అలా తిరుగుతూ ఉంటాయి తిరిగి ఆ సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని మీ ముందు ఆవిష్కరించడం జరుగుతుంది కాబట్టి ఎంత వీలైతే అంత సుషుప్త అవస్థలో ఉండండి యోగ నిద్రలో ఉండండి యోగ నిద్ర అంటే మరి యోగాసనాలు వేసేసి అదొక ముద్ర ఉంటుంది యోగ నిద్ర అలా కాదు జస్ట్ నిద్రలో కలలు కనండి వరణ్ బట్ ఏమన్నాడు అంటే నిద్రలో కూడా సంపాదించండి ఆశ్చర్యపోయినారు అంతా నిద్రలో ఎలా సంపాదించు పడుకున్న తర్వాత సంపాదించడండి అంటే మీరు ఏమేమి సంపాదిస్తారు ఎంత సంపాదిస్తారు ఆ కలలు కరి కనుక్కుంటూ నిద్రపోవడం అనేది నిద్రలో సంపాదించడం అంతే మీరు ఏవైతే కోరుకుంటారో అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా అంతే సింపుల్ ఈజీ టెక్నిక్ ఇది మీకేం కావాలో అఫిర్మేషన్లు అవన్నీ మెడిటేషన్లు అన్నీ పక్కన పెట్టేయండి ముందుగా మీరు పడుకునే ఏం కావాలని చెప్పేసి అండి ఆటోమేటిక్గా అది భౌతిక మీ ముందు ఉంటుంది ఈజీ టెక్నిక్ ఇది ఒకటి టెక్ని చెప్తారు సార్ చెప్ నేను చెప్తున్నాను కదా ఇంకా మళ్ళీ సబ్జెక్ట్ని ఈజీగా చేద్దాం మనం ఎంత వీలైతే ఇప్పుడు ఇప్పుడు వరకు చాలా డెప్త్గా అయిపోయింది వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత దానికి కంటిన్యూషన్ కావాలి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి ఆగిపోయారు అనుకోండి మళ్ళీ ఒకటో వీడియోకి వెళ్ళిపోతారు వాళ్ళు అప్పుడు అది బాగుండదు ఎందుకంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం ఎన్నిక పోవడానికి లేదు ఇంక ఇది ముందుకు వెళ్ళడానికి మనం ఇంక చిన్న చిన్న టెక్నిక్ చెప్పుకుంటూ పోదాం ప్రతి వీడియాలో ఓకే హాయిగా తిని హాయిగా నిద్రపోకండి దయచేసి మీ కళలకు రూపాలను ఇవ్వండి సుక్షిప్త అవస్థలు ఉండండి జాగ్రత్త అవస్థలు ఉండండి మీరు ఎంత జాగ్రత్త అవస్థలు ఉంటే మీ జాగ్రత్త అవస్థల కళలు కన్నా అన్నీ కూడా మీకు సాకారం అవుతాయి మీ కళ్ళ ముందు ఉంటాయి మీ కోరికలన్నీ సఫలం అవుతాయి నేను గ్యారెంటీ అండి ఎందుకంటే ఆ శాస్త్రం అంత గొప్పది అది Thank you so much, Sri Acharya and Krishna Thank you.